తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తోంది టీటీడీ. టీటీడీ వారు గత 2 ఏళ్లుగా కోవిడ్ కారణంగా జ్యేష్ఠాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. నేటి నుంచి భక్తులను కూడా అనుమతిస్తోంది టీటీడీ. శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం స్వామివారికి ఎందుకు చేస్తారు? జ్యేష్ఠాభిషేకం సమయంలో శ్రీవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు ఎలాంటి ప్రాప్తి కలుగుతుందనే దానిపై మరింత సమాచారం తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితుతో మా కరస్పాండెంట్ సునీల్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ముఖ్యంగా 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకంలో స్వామివారికి ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? మరోవైపు కోవిడ్ అనంతరం 2 ఏళ్ల తర్వాత శ్రీవారి ఆలయంలోకి భక్తులను కూడా అనుమతిస్తుంది టీటీడీ. ఈరోజు నుంచి స్వామివారి దర్శనం ఎలా ఉండబోతుంది దానిపై తెలపడానికి ఆ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈసారి జ్యేష్ఠాభిషేకం ఆఫ్టర్ కోవిడ్ అంటే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ భక్తులను అనుమతిస్తూ ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయంలో, ఎలా ఉండబోతున్నారు? ఓం నమో వెంకటేశాయ. భగవంతుడి అనుగ్రహంతో తిరుమల క్షేత్రంలో ఈ కోవిడ్ నిబంధనలన్నీ తొలగిపోయి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ దర్శనాన్ని పొందగలుగుతూ సుఖ సంతోషాలతో స్వామివారి ఆశీస్సులతోటి అన్ని ప్రయాణాలన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తుల మనోభావాలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేసుకుని తిరిగి వెళ్తూ ఉన్నారు. ఇది చాలా శుభ పరిణామం, స్వామివారి పరిపూర్ణ అనుగ్రహంగానే భావించాలి. తిరుమల క్షేత్రంలో ప్రతి ఏటా జ్యేష్టమాసం జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమికి పూర్తి అయ్యే విధంగా ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. గత 2 ఏళ్ల పాటు ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని ఏకాంతంగా టికెట్లు ఆర్జితం భక్తులు లేకుండా ఏకాంతంగా తిరుమల ఆలయంలో నిర్వహించడం జరిగింది. ఈసారి భక్తులందరికీ కూడా టికెట్లు ఇప్పించి భక్తులందరి సమక్షంలోనే ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని ఈరోజు ప్రారంభమైంది. ప్రాతకాల ఆరాధనలు పూర్తి అయిపోయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు కళ్యాణ మండపానికి చేరుకుంటారు. ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, శాంతి హోమాలు, అష్టోత్తర శతకలశాలకి నవకలశాలకి విశేషమైన ఆరాధన, ఆవాహన, పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత స్వామివారి యొక్క జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా స్నపన తిరుమంజనం ప్రారంభమవుతుంది. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము, ఈ 108 కలశాల్లో ఉన్న పవిత్రమైన జలాలు, నవకలశాల్లోని పవిత్రమైన జలాలతోటి వేద పండితులు పంచసూక్త పారాయణం చేస్తూ ఉండగా వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. ఈ జ్యేష్ఠాభిషేకం 3 రోజుల ముందు తర్వాత ఈ యొక్క కవచాల సమర్పణ జరుగుతుంది. జ్యేష్ఠాభిషేకం ముందు నుంచి స్వామివారికి కవచాలు తొలగించి నిజస్వరూపంలో ఈ జ్యేష్ఠాభిషేకంలో మనం స్వామివారిని అభిషేకంలో దర్శించుకోవచ్చు. మిగతా సమయాల్లో ఆభరణంతో అలంకరించబడుతూ ఉంటుంది. ఈ కవచాలంతా కూడా 80వ దశకంలో సుమారు 89వ సంవత్సరం నుంచి ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవం ప్రారంభమైంది. అప్పట్లో ఉత్సవమూర్తులు అరుగుదలకు గురవుతున్న దృశ్యాన్ని గమనించి ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ పండితులు అందరూ కలిసి ఆగమోక్తంగా ఈ అభిషేకాలు తగ్గించే ఉద్దేశంతో ఈ జ్యేష్ఠాభిషేకం కవచాలు స్వామివారికి సమర్పణ చేసి పాదాలకు మటుకు అభిషేకం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ప్రతి ఏటా ఈ కవచాలని తొలగించి రిపేర్లు అవన్నీ అయ్యేంత వరకు 3 రోజుల పాటు స్వామివారికి మహాశాంతి హోమాలు, విశేషంగా స్నపన తిరుమంజనం అష్టోత్తర శతకలశాలతో నిర్వహించబడుతుంది. మొదటి రోజు జ్యేష్ఠాభిషేకం పూర్తి అయిన తర్వాత సాయంకాలం వజ్రకవచధారణతో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకి 4 తిరువీధులు ఉత్సవం జరుపుకుంటూ దర్శనాన్ని ప్రసాదిస్తారు. 2వ రోజు జ్యేష్ఠాభిషేకం కూడా యథావిధిగా ప్రాతకాల ఆరాధనలు పూర్తి అయిపోయిన తర్వాత అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనము, మహాశాంతి హోమాలతో పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత ముత్యాల కవచాలతోటి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి అలంకారాన్ని జరిపి 4 తిరువీధులు ఉత్సవం జరుపుకుంటారు. 3వ రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా యథావిధిగా ప్రాతకాల ఆరాధనలు పూర్తి అయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణ మండపానికి చేరుకుంటారు. పుణ్యాహవచనం, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, విశేష శాంతి హోమాలు, అష్టోత్తర శతకలశాలకు ప్రత్యేకమైన ఆరాధనలు జరిపి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించబడుతుంది. స్నపన తిరుమంజనం పూర్తి అయిన తర్వాత ఈ కవచాలు 3 రోజుల పాటు రిపేర్లు జరిగి వచ్చి ఉంటాయి కాబట్టి వాటికి ప్రత్యేకమైన పుణ్యాహవచనాలు, శుద్ధి కోసమే వాస్తు, అతివాసాలు, జప్యాలు మంత్రయుక్తంగా ఆ కవచాలకు జప్యాలు జరిపి ఆ కవచాలను 3వ రోజు స్వామివారికి సమర్పణ జరుగుతుంది. ఈ 3వ రోజు కార్యక్రమాల్లో
తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉంటుంది. సాయంకాలం నూతన స్వర్ణ కవచాలతో స్వామివారికి సమర్పణ అయిన తర్వాత విశేషంగా ఉత్సవం నిర్వహించబడుతుంది. తిరిగి వచ్చే ఏడాది వరకు స్వర్ణ కవచాల్లోనే స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. ముఖ్యంగా ఈ జ్యేష్ఠాభిషేకం సమయంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు ఎటువంటి ప్రాప్తి కలుగుతుందంటారు? స్వామివారి అన్ని సేవల్లో స్వామివారిని దర్శించుకోవడం తర్వాత కామ్యోత్సవాలుగా ఇవన్నీ భక్తుల కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. జ్యేష్ఠాభిషేకంలో ముఖ్యంగా మనకు స్వామివారి అరుగుదలకి ఈ యొక్క కవచాల సమర్పణ, ప్రతి ఏటా ఆ యొక్క కవచాలను తీసివేసి స్వామివారికి పవిత్రమైన విగ్రహ స్వరూపానికి విశేషంగా అభిషేకాదులు జరిపి తిరిగి మళ్ళా ఈ కవచాలు సమర్పించిన తర్వాత సంవత్సరం రోజుల పాటు స్వామివారికి పాదాలకే అభిషేకం ఉంటుంది. పూర్తి బింబానికి అభిషేకం జరపబడదు. స్వామివారి స్నపన తిరుమంజనంలో ఉత్సవాలలో ఇవన్నీ భక్తులు పాల్గొన్న తర్వాత వారి వారి కోరికలన్నీ తీరే విధంగా కామ్యోత్సవాలుగా ఈ ఉత్సవాలన్నీ విశేషంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. అంటే కోవిడ్ తర్వాత మళ్ళీ స్వామివారి ఆలయంలో మళ్ళీ సేవలు భక్తుల ముందు నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా శ్రీవారి పరిపూర్ణ ఆశీస్సులతోటి ఈ కోవిడ్ యొక్క ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితి నెలకొల్కి భక్తులందరూ కూడా శ్రీవారిని దర్శించుకుంటూ అన్ని సేవల్లో పాల్గొనడం, ఆ శ్రీవారి కరుణా కటాక్షాలతోటి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుందిగా భావించాలి. ముఖ్యంగా స్వామివారి ఆలయంలో స్వామివారికి ఉన్నటువంటి కవచాలను తొలగించి అవి పూర్తిగా రిపేర్ చేసిన తర్వాతే స్వామివారికి అలంకరణ జరుగుతాయని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.